గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం క్షీణించిన శాంతి భద్రతలు, ఫిరాయింపుల చర్యలకు ఫిర్యాదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదలబోమన్న కేటీఆర్, నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం ఏది? కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుబట్టిన హరీష్ రావు. అధికార కార్యక్రమాల్లో వేదికపై కాంగ్రెస్ నేతలు, బడంగ్పేటలో బహిష్కరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న తాళిపేరు గోదావరి. జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద, 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇక అప్డేట్ చూస్తే, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కార్ లేనిపోని నిందలు వేసిందని అన్నారు. ఇప్పుడు వరదలాగా నీరు వస్తున్నా తట్టుకుని నిలబడమే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనమని చెప్పారు. ఈ మేరకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని వివరించామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీలిచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. గౌరవ పెద్దలు శ్రీ రాధాకృష్ణన్ గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల బృందం, సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో, అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మొదటి సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు, అది కూడా చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిస్తాం, 4,000 ఉద్యోగం దొరికే వరకు అన్నారు, అది కూడా చేయలేదనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇచ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారమి దాడులు చేసి మరీ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరించి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను. విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, చివరికి కొంతమంది ఢిల్లీ దాకా పోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను స్పందిస్తాను, గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం. తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి
మొన్న పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సుదాహరణంగా చెప్పడం జరిగింది. గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు. తప్పకుండా నేను గవర్నమెంట్కు, ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారులకి, స్పీకర్ గారికి కూడా నేను విషయం తెలుసుకొని నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా గవర్నర్ గారు మరి ఈ రెండు విషయాల్లో, ముఖ్యంగా నిరుద్యోగ యువత విషయంలో తను స్పందించిన తీరును మేము అభినందిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా వెంటనే హోమ్ సెక్రటరీని కూడా పిలుస్తానని కూడా చెప్పారు. చివరిగా ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము. గవర్నర్ గారు, ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి, తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రటిక్గా ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి, వారి గౌరవానికి భంగం వాటిల్లితే మంచిది కాదు, నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు. దానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీరు నా దగ్గరికి రండి, నాకు అన్ని విషయాలు కూడా మీరు చెప్పండి అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పారు. కేవలం గవర్నర్ గారితోనే ఆగకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కలుస్తాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాకం, ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు పోజులు కొడుతూ, మరొక వైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అటు అవసరమైతే రాష్ట్రపతి దాకా కూడా పోతాము, వారికి కూడా వివరించి చెప్తాం. ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా, పోస్టులు పెంచేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రంకి ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారు. తప్పకుండా మీ తరపున మీ హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, నెలకు 100 కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు. మరి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు, మరి 400 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం, మరి అందులో ఏమైనా వాటాలు ముట్టినాయో. మైక్రోసాఫ్ట్ సేవల పునరుద్ధరణ జరిగినా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు మాత్రం సాధారణ స్థితికి రాలేదు. దీంతో వరల్డ్ వైడ్ గా ప్రయాణికులు ఇప్పటికీ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా, వైజాగ్, లక్నో, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్లైన్స్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు. ఇటు శంషాబాద్ నుంచి పలు డొమెస్టిక్ సర్వీసులు రద్దు అయ్యాయి. భారత్లో ఎయిర్లైన్ సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఆయా సంస్థలు చెప్తున్నాయి, కానీ వాస్తవం మాత్రం విరుద్ధంగా ఉంది. గ్లోబల్ ఔటేజ్తో విమాన సర్వీసులు రద్దయి, దానికి తోడు వారాంతంలో విమాన ఆలస్యాలు, షెడ్యూల్ అంతరాయాలతో కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా విమానయానం, రైల్వేలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ ఎక్స్చేంజ్, మీడియా, టీవీ ఛానళ్లు, ఆన్లైన్ స్టోర్లు, ఆసుపత్రులు, ఐటీ రంగంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ ఆలయాన్ని చాలా గొప్పగా పునర్నిర్మించారని రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధుల బృందం కలిసిన సందర్భంగా గవర్నర్ ఈ విషయం ప్రస్తావించారు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాన్ని నిర్మించారని, ఆలయ ప్రాంగణమంతా హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా ఉందని గవర్నర్ ప్రశంసించారు. ఈ విషయం కేసీఆర్కు చెప్పాలని గవర్నర్ రాధాకృష్ణన్ కేటీఆర్ బృందానికి తెలిపారు. ప్రాణాయామం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. దీని ప్రభావం ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర తెలంగాణపై ఉండే అవకాశం ఉందన్నారు. రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ దాంతోపాటుగా ఇతర రాష్ట్రాలపైన కూడా ఈ వాయుగుండం ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి డాక్టర్ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రజెంట్ ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందంటారు, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి వాయుగుండం ఒరిస్సా పూరి చిలకా లేక్ మధ్యన స్థిరంగా కేంద్రీకరించబడింది. ఇది దాదాపుగా సాయంత్రానికి కొద్దిగా తీరం దాటే అవకాశం అయితే ఉంది. మరో 6 గంటల్లో ఈవినింగ్ కొద్దిగా దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. దాటిన తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం ముఖ్యంగా ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి తీరం దాటిన తర్వాత కొద్దిగా బలహీన పడే అవకాశం ఉంటుంది. బలహీన పడిన తర్వాత దాదాపుగా మధ్యప్రదేశ్, అదేవిధంగా ఈస్ట్ మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర దీనిలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ రాష్ట్రానికి ఎలాంటి అలర్ట్ ఇచ్చారా, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారా, రెడ్ అలర్ట్ ఇచ్చారా? ప్రస్తుతానికి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణల మీద దీని ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది అన్నమాట. 6 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు, తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంటారు? తీరం దాటే సమయంలో మనకి అధికంగా వర్షపాతం నమోదవడంతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా మీరు గతంలోనే అల్పపీడనంగా ఏర్పడినప్పుడు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. ప్రజెంట్ ఈ వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందా, కొనసాగితే ఎక్కడ వరకు కొనసాగుతుంది? వాయుగుండం ఎత్తుకెళ్ళకూడదు అంటే అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు అంటూ ఏముండవు, కానీ వాయుగుండంలోనే మనకి అధికంగా వర్షపాతాన్ని ఇచ్చేంత ఇది స్థితి ఉంటుంది. దీనితో పాటు దీనికి సహాయపడడానికి షియర్ జోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. షియర్ జోన్ ఇప్పుడు ప్రస్తుతానికి 20 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ లో ఉంది. అది కూడా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది వాయుగుండానికి మరింత బలాన్ని ఇచ్చి కంటిన్యూస్ గా ఎక్కువగా వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. దాంతోపాటుగా రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఎలా ఉండబోతుందంట? ఈ రోజు పూర్తిగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షం నుంచి భారీ వర్షపాతం, అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు కొద్దిగా కొన్ని చోట్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉండండి. ఎల్లుండి నుంచి వర్షపాతం కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాము రాడార్ ఇమేజెస్ సంబంధించి, రాడార్ ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు? దాదాపుగా మనకి ములుగులోని ఇప్పటికే మనకి భారీ వర్షపాతం దగ్గర నమోదవడం జరిగింది. అలాగే పెద్దపల్లి గానీ, జగిత్యాల గానీ, ఆసిఫాబాద్, ఆల్రెడీ ఆదిలాబాద్ లో కూడా అధికంగా నమోదవుతూ ఉంది మనకి రాడార్లో అంతగా కనిపించిపోయినట్టు. అక్కడి నుంచి దాదాపుగా పశ్చిమ జిల్లాలన్నింటిలోని ఇప్పుడు చూసుకున్నట్లయితే వికారాబాద్, మనకి రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది అన్నమాట. అంటే రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందా మేడం? ఈ రోజు అధికంగా ఉండే అవకాశం ఉంది, రేపు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం మీద రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు, తదుపరి 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు. మరో 6 గంటల్లో రాష్ట్రం ఏదైతే ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా మంత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ జరిగింది. మహేశ్వర నియోజకవర్గం బడంగ్పేటలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. స్టేజ్ పైన ప్రోటోకాల్ కు విరుద్ధంగా మంత్రితో పాటు కాంగ్రెస్ లీడర్లు ఉండడాన్ని బహిష్కరిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు సభ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను మాత్రమే స్టేజ్ పైకి పిలవాలని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సూర్యగంటి అర్జున్ అన్నారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు స్టేజ్ పై ఉండడం విస్మయానికి గురి చేసిందని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా లేక ప్రభుత్వ కార్యక్రమమా అని ప్రశ్నించారు. మంచిగా పైలాన్ని ఆవిష్కరించినప్పుడు
మలక్పేట సంబంధించినటువంటి హాస్పిటల్ ఇక్కడ మనకు శంకుస్థాపనలు ఉండాలా లేకపోతే కార్యకర్తలు కొడతారా? మాకు కూడా నిన్న అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ సంబంధించినటువంటి మేనేజర్ ఫోన్ చేసి చెప్పిండు కార్పొరేటర్లు అందరూ కూడా ప్రోగ్రాము మీరు పార్టిసిపేట్ కావాలి, మీ కార్పొరేషన్ సంబంధించింది అంటే మా అందరు కార్పొరేటర్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పిలిచి అధికారులు మళ్ళీ ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరం. నిజంగా కూడా ఇదొక హక్కులను హరించే కార్యక్రమం, మాకు నిజంగా మా యొక్క గౌరవాన్ని కించపరుస్తూ ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మరి ఎవరో సంబంధం లేనటువంటి వాళ్ళు కార్పొరేషన్ సంబంధం లేనటువంటి నాయకులు ఇక స్టేజ్ మీద ఎక్కడం, మరి వాళ్లకు పెదపీట వేయడం నిజంగా కూడా అధికారులను మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తుందన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ రైతు బంధు పథకమే కొనసాగుతోందని, ఇంకా రైతు భరోసా అసలు స్టార్ట్ చేయలేదని చెప్పారు. రైతు భరోసాను ఎత్తివేయడానికి కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని సుంకే మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ December 9 నాడు మొదటి సంతకం రైతుల రుణమాఫీ 2 లక్షల దాని మీద చేస్తామని చెప్పి ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ రోజు. అంటే ఎన్నికల కంటే ఒక ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట. మరి వాళ్ళ అబద్ధాల కాంగ్రెస్ అబద్ధాలతో అందలమెక్కినటువంటి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి వంచి నయవంచక ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇలా ప్రజలు కానీ రైతాంగం కానీ అందరూ మరి అలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అరే మోసపోయినమే, కాంగ్రెస్ చేతిలో మోసపోయినమే, దగాపడ్డమే, నయవంచనకు గురైనమే అని చెప్పి ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి బాధపడుతున్నటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాళిపేరు ఉపనది ఉగ్రరూపం దాలుస్తుంది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు 21 గేట్లు పూర్తిగా ఎత్తి 104,834 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి నీటి నిల్వ చేరడంతో వచ్చిన వరద వచ్చినట్టే దాదాపుగా గోదావరికి వదులుతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండడంతో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 19,615 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు దిగువ ఉన్న నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. జలాశయాలలోకి 51,171 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 811.50 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.807 TMCలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 35.1774 TMCలు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. రాష్ట్రాలు పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాలను రిలీజ్ చేసింది ఎన్టీఏ. ఈ మేరకు రిజల్ట్స్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కాగా నీట్ యూజీలో అక్రమాలపై విచారించిన అత్యున్నత ధర్మాసనం July 20 12:00 ఫలితాలను రిలీజ్ చేయాలని ఎన్టీఏకు సూచించింది. ఈ నేపథ్యంలో ఫలితాలను మళ్లీ విడుదల చేసినట్లు పేర్కొంది ఎన్టీఏ.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఈశాన్య ఉత్తర భారత్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు రాష్ట్రాల జనజీవనం స్తంభించింది. వర్షాలు వరదల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వరదల బీభత్సానికి లక్షలాది మంది నిరాశ్రయులు కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో వందలాది మృతి చెందారు. మరోవైపు ఉత్తరాదిలో రాగల వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా మహారాష్ట్ర, గుజరాత్, గోవాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఏపీ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కొనసాగుతున్న వర్ష బీభత్సానికి ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, కొల్హాపూర్ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలు వరదలతో సాంగ్లీ, సతారా, ఘట్కోపర్, కుర్లా, సింధు, దుర్గ్ జిల్లాలు నీటిలో మునిగిపోయాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. థానే, పాల్ఘర్, సింధుదుర్గ్, పూణే, కొల్హాపూర్, పర్భాని, వార్ధా, అమరావతి, సతారా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కంధమాల్, బౌద్, కలహండి, బలంగీర్, పూరి, భువనేశ్వర్ సహా 14 జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలు వరదల ధాటికి మల్కాన్గిరి, కటక్లు నీట మునిగాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో తీర ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దేశమంతా అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్స్ అందడి చురువు అయింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ కస్టమర్ల కోసం వేలాది కొత్త ప్రోడక్ట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్ దాకా 450కి పైగా బ్రాండ్స్ కొత్త ఆవిష్కరణలను అందిస్తున్నాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ యూజర్లపై భారీ డిస్కౌంట్లతో సూపర్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఈ నెల 15న ఢిల్లీలో ప్రైమ్ డే సేల్ను అమెజాన్ ప్రైమ్ హెడ్ డెలివరీ అండ్ రిటర్న్స్ ఎక్స్పీరియన్స్ ఇండియా ఎమర్జింగ్ మార్కెట్స్ అక్షయ్ సాహి, అభినవ్ అగర్వాల్ డైరెక్టర్ అండ్ హెడ్ ప్రైమ్ అమెజాన్ ఇండియా, మనీష్ మెంగని డైరెక్టర్ కంటెంట్ లైసెన్సింగ్ ప్రైమ్ వీడియో ఇండియా, రంజిత్ బాబు డైరెక్టర్ వైర్లెస్ అండ్ అమెజాన్ ఇండియాతో పాటు బోట్ కంపెనీ కోఫౌండర్ సిఎంఓ అమన్ గుప్తా, విశాల్ షిండే, అగారో ఈకామర్స్ హెడ్ జయ్ కిషనన్, సిఇఓ సామ్సోనైట్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ రాహుల్ పహ్వా డైరెక్టర్ ఎంఎక్స్ బిజినెస్ ఫ్రమ్ శాంసంగ్ ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 20-21వ తేదీల్లో అమెజాన్ ప్రైమ్ యూజర్స్ కోసం బంపర్ ఆఫర్ల వెలువ తీసుకొచ్చింది. డిస్కవర్ జాయ్ థీమ్తో తమ కస్టమర్లకు ఆహ్వానం పలికింది. కేవలం ప్రైమ్ మెంబర్స్కు మాత్రమే నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే 2024 డీల్స్ సేల్లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, టీవీలు, గృహోపకరణాలు, అమెజాన్ డివైజెస్, కిచెన్, ఫర్నిచర్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఐటమ్స్తో పాటు నిత్యావసర ప్రోడక్టులపైన కూడా కళ్ళు చెదిరే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. It's a global hit, The Boys Season 4. We want Prime to be such a good value that customer is responsible to it.
ఇవి ఉమ్మల్టన్ అప్డేట్స్ కి వాచింగ్ టీ న్యూస్.